ఇక్కడ మనతో పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు ఈరోజు పార్టీ సమావేశం ఏం జరిగింది, దేని గురించి చర్చించారని తెలుసుకున్నాము. సార్ చెప్పండి, అసలు ఈరోజు సమావేశం దేన్ని ఉద్దేశించి జరిగింది, ఏం చర్చించారు? మేము సూర్యాపేట నియోజకవర్గం నుంచి వచ్చాము ఇక్కడికి. గత 20 సంవత్సరాల సంది వైఎస్ఆర్ కుటుంబంతో మేము మా యొక్క జర్నీ సాగుతుంది, మా ప్రయాణం. అదే నేపథ్యంలో ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం, రేపు వచ్చే నెల జూలై 8వ తారీఖున వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా ఆ యొక్క వేడుకను పురస్కరించుకొని మా యొక్క నూతన పార్టీ ఆవిర్భావాన్ని ఆ రోజు ప్రకటన అధికారికంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల తనయురాలు వైఎస్ షర్మిలమ్మ గారు ఆ రోజున ప్రకటన విడుదల చేస్తారు. వారి స్వరంతో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ టీపీ ప్రజల పక్షాన నిలబడి ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతుందని చెప్పేసి గర్వంగా చెప్తున్నాము. రాబోయే రోజుల్లో ప్రతి గడపకి మా వైఎస్ఆర్ టీపీ తరపున నాయకులు, కార్యకర్తలు, వైఎస్ షర్మిలమ్మ సైన్యం ప్రతి గడపకు వెళ్ళి వారి క్షేమ భాగోలు రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటే ప్రజల క్షేమంగా ఉంటారు, ప్రజా సమస్యలపైన ఏ విధంగా పోరాడాలో, ప్రజల రైతులు పడే కష్టాలు, నిరుద్యోగులకు ఉన్నటువంటి ఆంక్షలు ఏంటి, ప్రతి ఒక్క సమస్య పైన రాబోయే రోజుల్లో షర్మిల సైన్యం వైఎస్ఆర్ టీపీ తరపు నుంచి నాయకులు, కార్యకర్తలు ఎన్నో కార్యక్రమాలు ప్రజల పక్షాన అండగా నిలబడి ప్రశ్నించే గొంతుకై తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే విధంగా ప్రతి సంక్షేమ పథకాలని ఆవిర్భవించేలా ఈరోజు జరిగినటువంటి ఈ షర్మిలక్క గారి సభ ఉద్దేశించి రేపు ఈరోజు ఉన్నటువంటి కార్యకర్తలే ఒక ఎజెండాను రాసే స్థాయిలో ఉండాలి అనేది కార్యకర్తే నిర్ణయిస్తాడు. పార్టీ యొక్క విధి విధానాలను ఎజెండాను అనేది చెప్పి తెలియడం అనేది వైఎస్ షర్మిలక్క గారు తెలియజేశారు. వారి యొక్క మంచి మనసుకు రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి తొలి మహిళా ముఖ్యమంత్రి అవుతుందని మేము దృఢంగా నమ్ముతున్నాం. ఎందుకంటే ప్రజల సమస్యలపైన పోరాడే నాయకురాలు, మహానాయకురాలు మన వైఎస్ షర్మిలక్క గారు అని చెప్పేసి తెలియజేయడానికి కూడా మేము గర్విస్తున్నాము. ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం జరిగినప్పటి నుంచి సన్నాహక కమిటీలు నియమించడం జరిగింది. మేము సూర్యాపేట నియోజకవర్గం నుంచి, నా పేరు లొడంగి గంగాధర్ యాదవ్, సన్నాహక కమిటీలో నేను ఒక సభ్యుడిగా ఉన్నాను. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజా సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని ఈ రోజున బాధపడుతున్నటువంటి ప్రతి రైతు, నిరుద్యోగి, వృద్ధులు, మహిళలు ప్రతి విషయాన్ని పైన వారితో చర్చించి వారి యొక్క అభిప్రాయాలను తీసుకుంటాము. ప్రతి గడపకి చేరుకొని ప్రతి ఇంటికి వెళ్ళి వారి యొక్క అభిప్రాయాలను సేకరిస్తాము, వారి యొక్క కార్యాచరణను కూడా తీసుకుంటాము, వారి ఆలోచనలను మేము సేకరిస్తాము. సేకరించిన తర్వాత వైఎస్ షర్మిలమ్మ గారు ఆన్లైన్ ఈమెయిల్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది, ఆ ఈమెయిల్కి ఫార్వర్డ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం వాట్సాప్ గ్రూప్ను కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ వాట్సాప్ గ్రూప్కి మేము మా యొక్క అధిష్టానానికి తెలియజేస్తూ ప్రజా సమస్యలపైన ఏ విధంగా కార్యాచరణ రూపుదాల్చుకోవాలి, రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ టీపీ ఏ విధంగా ముందుకు కార్యక్రమాలు రూపొందించాలి అనే అంశం పైన మేము పూర్తి విషయ పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి ప్రణాళికను, ప్రతి ఒక్క సమస్యలపైన రాబోయే రోజుల్లో ముందు నిలబడి ప్రజా సమస్యలపై పోరాడే విధంగా మా యొక్క కార్యాచరణను, ప్రజల అభిప్రాయాలను పంపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మహాన్ న్యూస్ వారి టెలివిజన్ తరఫున కూడా మన న్యూస్ ప్రేక్షకులకు కూడా తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి రోజులు రాబోతున్నాయి. ప్రజా సమస్యలపై పోరాడడానికి మన మహిళా నాయకురాలు వైఎస్ షర్మిలక్క ముందుకు రాబోతున్నారు. వారికి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ టీపీ కీలకంగా అత్యంత ప్రజల పక్షాన నిలబడుతుందని నమ్ముతున్నాం. వర్ధిల్లాలి, షర్మిలక్క నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి వైఎస్ఆర్ టీపీ, జిందాబాద్ జిందాబాద్. ఈరోజు సమావేశం అసలు ఎలా జరిగింది, ఏమి దీని గురించి ఏం డిస్కస్ చేశారు, అసలు పార్టీ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి? ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అనేది మన ప్రజలందరూ చూశారు. తెలంగాణ అయితేంది, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడుచుకుపోవడానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఇక్కడ తెలంగాణ అమరవీరుల గురించి మనము 1200 బలిదానాల మీద వచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే నమ్మిర్రు ప్రజలు, తెలంగాణ ప్రజలు నమ్మిర్రండి, కానీ అది వారి ఆకాంక్ష అనేది ఆకాంక్ష లెక్కనే మిగిలిపోయింది. వాళ్ళ కోరికలు కానీ, నిరుద్యోగుల జాబ్లు కానీ, రైతుకు
అది బీమా పథకం లెక్క ఇస్తున్నారే తప్ప సంక్షేమ పథకాలు అయితేంది, బీదవారు అయితేంది, పక్కా ఇల్లు నిర్మించుకుందాం అనుకున్న వాళ్ళు అయితేంది, అందరూ ప్రజలందరూ క్షేమంగా లేరు. దేనివల్ల లేరు అని అంటే వీరి పరిపాలన బాగలేదు అని అందరికీ ఇప్పుడు 9-7 సంవత్సరాల నుంచి అర్థమవుతుంది. వాళ్ళ కుటుంబ పరిపాలనే ఉంది తప్ప తెలంగాణలో ఒక సామాన్యునికి, ఒక నిరుద్యోగికి, ఒక రైతుకు తడిసిన ధాన్యం కొనలేకపోతుంది ప్రభుత్వం. తడవకుండా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతుంది. ప్రజలందరూ సుభిక్షంగా ఉండడం కోసం కార్యరూపణ చేయలేకపోతుంది. అందుకే ఈరోజు షర్మిలమ్మ గారు తెలంగాణ రాష్ట్ర 31 జిల్లాల నుంచి ముఖ్య కార్యకర్తలను, ముఖ్య నాయకులను పిలవడం జరిగింది. దాంట్లో నా పేరు కూడా తండు భాస్కర్, నన్ను కూడా ఒక సమన్వయ కమిటీలో నల్గొండ జిల్లా నుంచి ఎన్నుకోవడం జరిగింది. మేము తప్పకుండా ఇంటింటికి వెళ్తాం. అక్కగారి యొక్క సేవలను, రాజశేఖర రెడ్డి గారు పరిపాలించిన విధానాన్ని అందరికీ, ప్రజలందరికీ గడప గడపకు తీసుకెళ్ళి 8వ తారీఖు నాడు రాజశేఖర రెడ్డి గారు జయంతి పురస్కరించుకొని ఉన్న రోజున పార్టీ ఆవిర్భావంకు ముందే అక్కకు ఎజెండాగా కార్యకర్తలదైతుంది, ప్రజలదైతుంది, అందరినీ కలుసుకొని మేము వారి యొక్క అభిప్రాయాలని వాట్సాప్ నెంబర్కి అయితేంది, ఈమెయిల్కి అయితేని పంపించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ మేడం. మహాన్యూస్కి నమస్కారం. అయితే ఈరోజు ఈ కార్యాచరణ ఏదైతే ఉందో మొత్తాన్ని కూడా దీనికి అందరికీ సంబంధించి ప్రతి జిల్లా నుండి కొంతమంది కమిటీ సభ్యులను అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సభ్యులు కూడా ఇంటింటికి వెళ్ళి ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో పర్సనల్గా వాళ్ళే తెలుసుకొని ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూప్ ద్వారా, అలాగే ఈమెయిల్ ఐడి కూడా క్రియేట్ చేయడం జరిగింది. దాని ద్వారా పార్టీకి తెలియజేసి ఆ ప్రాబ్లమ్స్ అనేది త్వరలో వాటిని ఎలా సాల్వ్ చేయాలి, కార్యాచరణ ఎలా ఉండాలి అనే దాని గురించి సమీక్ష నిర్వహించి ఆ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసే విధంగా అడుగులు వేయాలని చెప్పి భావిస్తున్నట్టు, అలాగే ఇప్పుడున్న కార్యకర్తలే రేపటి నాయకులు అని చెప్పి కూడా షర్మిల తెలియజేయడం జరిగిందని చెప్పి కమిటీ సభ్యులు కూడా చెప్తున్నారు. కెమెరామెన్ బ్రహ్మరావుతో తేజస్వి ఫర్ మహాన్యూస్.